మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఈరోజు క్లాసులో మీరు కొన్ని కొత్త విషయాలని నేర్చుకుంటారని మీ అందరికీ తెలుసు. కానీ దానికి ముందు ఇంతకు ముందు క్లాసులో మనము ఏమి నేర్చుకున్నామో రివైజ్ చేసుకుందాము. మనము కౌంట్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? కౌంట్ ఫార్ములాతో మీరు నెంబర్స్ ఉన్న సెల్స్ ఎన్ని ఉన్నాయో లెక్కించవచ్చు. కౌంట్ బ్లాంక్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? కౌంట్ బ్లాంక్ ఫార్ములాని ఉపయోగించి మీరు సెలెక్ట్ చేసుకున్న డేటాలో లేక టేబుల్లోని బ్లాంక్ సెల్స్ ఎన్ని ఉన్నాయో లెక్కించవచ్చు. మనము కౌంట్ఏ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తాము? కౌంట్ఏ ఫార్ములా మీకు నెంబర్స్ లేక సెల్స్ టెక్స్ట్ ఉన్న సెల్స్ అన్నిటినీ లెక్కించటానికి సహాయపడుతుంది. యావరేజ్ మరియు యావరేజ్ ఏ ఫార్ములా మధ్య ఉన్న తేడా ఏమిటో మీరు చెప్పగలరా? యావరేజ్ ఫార్ములాతో ఏ గ్రూప్లోని నెంబర్స్ యొక్క యావరేజ్ అయినా పొందవచ్చు. యావరేజ్ ఫార్ములాతో టెక్స్ట్ యొక్క యావరేజ్ని పొందలేము. అయితే యావరేజ్ ఏ ఫార్ములా నెంబర్తో పాటు ప్రతి టెక్స్ట్ వాల్యూని ఒకటిగా లెక్కిస్తుంది. ఈ ఫార్ములా టెక్స్ట్ మరియు నెంబర్స్ రెండింటినీ కలిపి యావరేజ్ వాల్యూని ఇస్తుంది. స్క్వేర్ రూట్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? స్క్వేర్ రూట్ ఫార్ములా ఏదైనా నెంబర్స్ యొక్క స్క్వేర్ రూట్ వాల్యూని పొందటంలో మీకు సహాయపడుతుంది. ఉదాహరణకు మీరు 49 నెంబర్ని ఇస్తే స్క్వేర్ రూట్ మీకు దాని స్క్వేర్ రూట్ వాల్యూ 7ని ఇస్తుంది. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లని స్విచ్ ఆన్ చేయండి మరియు మీకు చెప్పిన పద్ధతిని ఉపయోగించి క్యాల్క్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు మనము ఏమి నేర్చుకుంటామో చూద్దాము. ఈరోజు క్లాసులో మీరు ఒక టేబుల్ని చేస్తారు మరియు తరువాత మీరు డేటా మెనూ యొక్క డిఫైన్ రేంజ్, సెలెక్ట్ రేంజ్, షార్ట్, ఫిల్టర్, సబ్ టోటల్స్, వ్యాలిడిటీ మరియు టెక్స్ట్ టు కాలమ్స్ లాంటి కొన్ని ఆప్షన్స్ గురించి నేర్చుకుంటారు. తరువాత మీరు నౌ, టుడే, మంత్, డే అండ్ ఇయర్ మొదలైన వాటి ఫార్ములాస్ని నేర్చుకుంటారు. చివరిలో మీరు ఇంతకు ముందు క్లాసులో చేసిన కొన్ని ఫార్ములాస్ని ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు మీకు చూపించిన టేబుల్ని తయారు చేయండి లేక ఇప్పటికే సేవ్ అయిన ఫైల్ని అయినా ఓపెన్ చేయండి. మీ అందరూ టేబుల్ని తయారు చేశారా? ఇప్పుడు మనము డేటా మెనూ యొక్క డిఫైన్ రేంజ్ మరియు సెలెక్ట్ రేంజ్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. డిఫైన్ రేంజ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు తరచుగా ఉపయోగించవలసిన టేబుల్లోని భాగాన్ని అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు మరియు మీరు డిఫైన్ చేసిన డేటాని చూడాలనుకుంటే మీరు సెలెక్ట్ రేంజ్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. డిఫైన్ రేంజ్ మరియు సెలెక్ట్ రేంజ్ ఆప్షన్ గురించి మరింత తెలుసుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో ఏ కాలంను సెలెక్ట్ చేసుకోవాలి, తరువాత పైన ఉన్న డేటా మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని డిఫైన్ డేటాబేస్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల నేమ్ అనే ఆప్షన్ లోపల మనం నేమ్ అని టైప్ చేయాలి. తరువాత యాడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు రెండవ కాలంను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ డేటా అనే ఆప్షన్లోని డిఫైన్ డేటాబేస్ రేంజ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని నేమ్ అనే ఆప్షన్ దగ్గర క్లాస్ అని టైప్ చేసి యాడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. తరువాత ఓకే బటన్ను క్లిక్ చేయాలి. మూడవ కాలంని కూడా సెలెక్ట్ చేసుకొని డేటా అనే ఆప్షన్లోని డిఫైన్ రేంజ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయిన బాక్స్లోని నేమ్ ఆప్షన్లో ప్రెజెంట్ అని టైప్ చేసి యాడ్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నాలుగవ కాలంను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ డేటా ఆప్షన్లోని డిఫైన్ డేటాబేస్ రేంజ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని నేమ్ అనే ఆప్షన్లో లెవెల్ అని టైప్ చేసి యాడ్ బటన్ను క్లిక్ చేసి ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇలానే ఐదవ కాలంని కూడా సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న డేటా ఆప్షన్లోని డిఫైన్ డేటాబేస్ రేంజ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయిన బాక్స్లోని నేమ్ అనే ఆప్షన్ కింద టోటల్ అని టైప్ చేసి యాడ్ అనే బటన్ను క్లిక్ చేసి తరువాత ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం మన టేబుల్ను సెలెక్ట్ చేసుకున్న తరువాత డేటా అనే ఆప్షన్లోని డిఫైన్ డేటాబేస్ రేంజ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయిన బాక్స్లో ఆల్ అని టైప్ చేసి యాడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. అంటే ఇప్పుడు మనం మన టేబుల్ మొత్తాన్ని డిఫైన్ చేశామని అర్థం. ఇప్పుడు పైన ఉన్న డేటా అనే ఆప్షన్లోని సెలెక్ట్ డేటాబేస్ రేంజ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనం ఇంతకుముందు డిఫైన్ చేసిన పేర్లు ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు మనం క్లాస్ అనే నేమ్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మన షీట్ లోపల ఉన్న టేబుల్లో క్లాస్ కాలం మొత్తం సెలెక్ట్ అవటం గమనించవచ్చు. డేటా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని సెలెక్ట్ రేంజ్ను సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ సెలెక్ట్ డేటాబేస్ రేంజ్ అనే బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇందులో మనం మనకు కావలసిన కాలంను సెలెక్ట్ చేసుకోవచ్చు. తరువాత ఆప్షన్ సార్ట్. సార్ట్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ డేటాని ఆరోహణ క్రమం అంటే పెరుగుతూ ఉండేటట్లు లేక అవరోహణ క్రమం అంటే తగ్గుతూ ఉండేటట్లు అమర్చవచ్చు. మీరు సార్ట్ ఆప్షన్ని డేటా అంతా లేక డేటాలోని సెలెక్ట్ అయిన భాగం వరకు కూడా ఉపయోగించవచ్చు. ఈ వీడియో చూసి సార్ట్ ఆప్షన్ గురించి మరింత నేర్చుకుందాం. ఇప్పుడు మనం అసెండింగ్ లేక డిసెండింగ్ ఆర్డర్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఏ కాలంను సెలెక్ట్ చేసుకున్న తరువాత సార్ట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి.
ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఎక్స్టెండెడ్ సెలక్షన్, కరెంట్ సెలక్షన్, క్యాన్సిల్ అని మూడు ఆప్షన్స్ చూస్తాము. మనం కరెంట్ సెలక్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనం అసెండింగ్ ఆర్డర్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓకే బటన్ను క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న కాలంలోని పేర్లు అసెండింగ్ ఆర్డర్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం డేటా ఆప్షన్లోని సార్ట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ షార్ట్ రేంజ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అందులో కరెంట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం డిసెండింగ్ అని సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న కాలంలోని పేర్లు డిసెండింగ్ ఆర్డర్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం సి కాలంను సెలెక్ట్ చేసుకుని తరువాత డేటా ఆప్షన్లోని సార్ట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అయిన బాక్స్లోని కరెంట్ సెలక్షన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో షార్ట్ బై అనే ఆప్షన్లో ప్రెజెంట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసి తరువాత ఆప్షన్స్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఇంకొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనం చాలా ఆప్షన్స్ను చూడవచ్చు. ఇప్పుడు తరువాత షార్ట్ క్రైటీరియా ఆప్షన్ను సెలెక్ట్ చేసి డిసెండింగ్ ఆర్డర్ను సెలెక్ట్ చేసుకొని తరువాత కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న కాలంలోని నెంబర్స్ మొత్తం డిసెండింగ్ ఆర్డర్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం సి కాలంను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న డేటా ఆప్షన్లోని సార్ట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో కరెంట్ సెలక్షన్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం అసెండింగ్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ను క్లిక్ చేస్తే మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకున్న కాలంలోని నెంబర్స్ అన్ని అసెండింగ్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు ఫిల్టర్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. ఫిల్టర్ ఆప్షన్ని ఉపయోగించి మీరు షీట్ నుంచి ఏ సమాచారాన్ని అయినా పొందవచ్చు. ఫిల్టర్స్ మూడు రకాలు: ఆటో ఫిల్టర్, స్టాండర్డ్ ఫిల్టర్, అడ్వాన్స్డ్ ఫిల్టర్. ప్రస్తుతం మీరు కేవలం ఆటో ఫిల్టర్ గురించి నేర్చుకుంటారు. ఆటో ఫిల్టర్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ డేటా యొక్క ఏ రో గురించి సమాచారాన్ని అయినా పొందవచ్చు. లేకుంటే మీరు మొదటి 10 రోస్ లిస్ట్ని పొందుతారు. ఇప్పుడు ఆటో ఫిల్టర్ని ఉపయోగించటం గురించి మరింత నేర్చుకుందాం. ఇప్పుడు మనం మొదటి కాలంను సెలెక్ట్ చేసుకొని తరువాత డేటా ఆప్షన్లోని ఫిల్టర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఆటో ఫిల్టర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మనం మన కాలం లోపల ఒక ఫిల్టర్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఆ బటన్ మీద క్లిక్ చేస్తే నేమ్స్ రావటం గమనించవచ్చు. ఇందులో మనం మనకు కావలసిన నేమ్ను సెలెక్ట్ చేసుకుంటే మన షీట్ లోపల ఆ ఒక్క పేరుకు సంబంధించిన ఆ ఒక్క రో మాత్రమే కనపడటం గమనించవచ్చు. ఇలా మనం ఫిల్టర్ ఆప్షన్ను ఉపయోగించుకోవచ్చు. సి కాలంను సెలెక్ట్ చేసి మళ్ళీ డేటా ఆప్షన్లోని ఫిల్టర్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని
ఓపెన్ అయిన బాక్స్లో ఆటో ఫిల్టర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ అనే ఆప్షన్ దగ్గర డ్రాప్ డౌన్ బటన్ రావటం గమనించవచ్చు. ఇందులో కూడా మనం ఈ బటన్ను క్లిక్ చేస్తే మనం ఈ ఆప్షన్లో ఏమేమి సెలెక్ట్ చేసుకోవచ్చో చూపిస్తుంది. ఇప్పుడు మనం ఒక నెంబర్ను సెలెక్ట్ చేసుకుంటే మన షీట్ లోపల ఆ నెంబర్ ఉన్న రో మాత్రమే కనపడటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం డ్రాప్ డౌన్ బటన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన టేబుల్ మొత్తం తిరిగి రావటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ సబ్ టోటల్స్. సబ్ టోటల్స్ ఆప్షన్ సహాయంతో మీరు అనేక పనులని చేయవచ్చు. ఉదాహరణకు మీరు ఏ రో యొక్క టోటల్ని అయినా పొందవచ్చు, మరియు మీరు రో యొక్క కౌంట్ని అయినా పొందవచ్చు. వీడియో చూసి సబ్ టోటల్స్ ఆప్షన్ని ఉపయోగించటం గురించి మరింత నేర్చుకోండి. ఇప్పుడు మనం ఈ కాలంను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న డేటా ఆప్షన్లోని సబ్ టోటల్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం సమ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెలక్షన్ తరువాత వీటి యొక్క టోటల్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం డి కాలంను సెలెక్ట్ చేసుకుని డేటా ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని సబ్ టోటల్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయిన బాక్స్లోని కౌంట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మన షీట్ లోపల కౌంట్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం సి కాలంను సెలెక్ట్ చేసుకొని డేటా ఆప్షన్స్లోని సబ్ టోటల్ను సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం యావరేజ్ అనే టైప్ యావరేజ్ అనే ఆప్షన్ను యావరేజ్ అనే ఫార్ములాను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ను క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న కాలంలో యావరేజ్ ఆప్షన్ అప్లై అయి రిజల్ట్ రావటం గమనించవచ్చు. తరువాత వాలిడేషన్ ఆప్షన్ గురించి నేర్చుకోండి. మీరు మీ కాలంలో దేనిలోనైనా ఏదైనా కండిషన్ని అప్లై చేయాలనుకుంటే వ్యాలిడిటీ ఆప్షన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకు మీరు మీ టేబుల్లోని కాలంలో కేవలం టెక్స్ట్ మాత్రమే కనపడాలనుకుంటే ఏ నెంబర్స్ కనపడకూడదు అంటే అప్పుడు వ్యాలిడిటీ ఆప్షన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు వ్యాలిడిటీ ఆప్షన్ యొక్క ఉపయోగం గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం మన షీట్ లోపల చాలా ఆప్షన్స్ను ట్రై చేసాం కనుక అన్నిటినీ తీసివేయటం కోసం కంట్రోల్ జెడ్ అని షార్ట్కట్ కమాండ్ అయిన అండు ఆప్షన్ను ఉపయోగించి మన టేబుల్ను ఇంతకు ముందులా తీసుకురావాలి. ఇప్పుడు F2 సెల్ లోపల క్లిక్ చేసి పైన ఉన్న డేటా ఆప్షన్లోని వ్యాలిడిటీ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల క్రైటీరియా అని ఉన్న ఆప్షన్లోని యలో అనే ఆప్షన్లో క్లిక్ చేసి మనం ఓల్ నెంబర్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత డేటా అనే ఆప్షన్లో గ్రేటర్ దాన్ అని టైప్ చేసి సెలెక్ట్ చేసుకొని మ్యాక్సిమం
మినిమం అనే ఆప్షన్లో 100ను టైప్ చేసి తరువాత ఇన్పుట్ హెల్ప్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇందులో షో ఎర్రర్ మెసేజెస్ అని ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఎర్రర్ అలర్ట్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి ఇందులో షో ఎర్రర్ మెసేజ్ ఇండివిడ్యువల్ వాల్యూస్ అని ఉన్న ఆప్షన్ను క్లిక్ చేసి తరువాత అటెన్షన్ వార్నింగ్ అని టైప్ చేసి అటెన్షన్ వార్నింగ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఎర్రర్ మెసేజ్ గ్రేటర్ దాన్ 100 అని టైప్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ సెల్ లోపల మనం 56ను టైప్ చేసి ఎంటర్ కీని ఉపయోగిస్తే మనకు ఒక పాపప్ విండో రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఓకే బటన్ను క్లిక్ చేస్తే ఈ పాపప్ విండో క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం దాని పక్కన ఉన్న సెల్లో క్లిక్ చేసి పైన ఉన్న డేటా ఆప్షన్లోని వ్యాలిడిటీ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత క్రైటీరియా అనే ఆప్షన్లో డేట్ను సెలెక్ట్ చేసి తరువాత డేటా అనే ఆప్షన్లో గ్రేటర్ దాన్ అని టైప్ చేసి తరువాత మినిమం అనే ఆప్షన్లో 7ను సెలెక్ట్ టైప్ చేసి ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ సెల్ లోపల 6ని టైప్ చేయాలి. ఇప్పుడు ఒక ఎర్రర్ మెసేజ్ రావటం గమనించవచ్చు. అంటే ఈ మెసేజ్ లోపల ఇన్వాలిడ్ వాల్యూ అని కూడా ఉంటుంది. అంటే మనం 7ని టైప్ చేసి 7ను మినిమంగా సెలెక్ట్ చేసుకున్నాం కనుక. ఇప్పుడు మనం 7ను టైప్ చేసి ఎంటర్ కీని ఉపయోగించిన మళ్ళీ ఇన్వాలిడ్ వాల్యూ అని రావటం గమనించవచ్చు. 12:10 అని టైప్ చేసి ఎంటర్ కీని ఉపయోగిస్తే మళ్ళీ ఇన్వాలిడ్ అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు దాని పక్కన ఉన్న సెల్లో క్లిక్ చేసి డేటా ఆప్షన్లోని వ్యాలిడిటీ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న క్రైటీరియా అనే ఆప్షన్లో లిస్ట్ అని టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంట్రీస్ అనే ఆప్షన్లో మనం జనవరి నుంచి డిసెంబర్ దాకా పేర్లను టైప్ చేసి తరువాత ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న బాక్స్ పక్కన ఒక డ్రాప్ డౌన్ బాక్స్ రావటం గమనించవచ్చు. ఈ డ్రాప్ డౌన్ బాక్స్లో మనం టైప్ చేసిన నేమ్స్ అన్నీ ఉండటం గమనించవచ్చు. మనం మనకు కావలసిన మంత్ పేరును సెలెక్ట్ చేసుకుంటే మన సెల్ లోపల ఆ పేరు రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఇంకో సెల్ లోపల సెల్ పైన క్లిక్ చేసి మళ్ళీ డేటా ఆప్షన్లోని వ్యాలిడిటీ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఇప్పుడు మనం ఈ బాక్స్ లోపల మనకు కావలసిన వ్యాలిడేషన్ను
సెలెక్ట్ చేసుకొని మనకు కావలసిన ఫైల్ లోపల నుంచి సరైన రిజల్ట్లు పొందవచ్చు. ఇప్పుడు టెక్స్ట్ టు కాలమ్స్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. మీరు కాలమ్ యొక్క టెక్స్ట్ లేక కొన్ని నెంబర్స్ ని కామా లేక ఏదైనా సింబల్తో చూపించినప్పుడు మరియు ఆ సింబల్స్ యొక్క వాల్యూ వేరే కాలంలో రావాలనుకున్నప్పుడు టెక్స్ట్ కాలమ్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. వీడియో సహాయంతో టెక్స్ట్ కాలమ్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో నేర్చుకుందాం. ఇప్పుడు మనం C14 సెల్ లోపల క్లిక్ చేసి ఏబీ కామా ఎక్స్వై కామా జెడ్ఏ అని టైప్ చేసిన తరువాత డేటా ఆప్షన్లోని టెక్స్ట్ టు కాలమ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం సపరేటెడ్ బై అని ఒక ఆప్షన్ను చూడవచ్చు. దీని లోపల మనం ట్యాబ్ అనే ఆప్షన్ను అన్క్లిక్ చేసి కామా అనే ఆప్షన్ను క్లిక్ చేసుకొని తరువాత ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మనం టైప్ చేసిన సెల్ లోపల ఉన్న టెక్స్ట్ మొత్తం వేరే వేరే బాక్సుల్లోనికి మారటం గమనించవచ్చు. అంటే మనం టైప్ చేసిన కామా వేరే బాక్స్లోనికి మారటానికి ఉపయోగపడిందని అర్థం. ఇప్పుడు మళ్ళీ మనం దాని కింద బాక్స్ లోపల క్లిక్ చేసి ఒక డేట్ను టైప్ చేసిన తరువాత డేటా ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని టెక్స్ట్ టు కాలమ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం సపరేటెడ్ బై అనే ఆప్షన్లో ఉన్న బాక్స్ లోపల స్లాష్ను ఇచ్చి ఓకే బటన్ను క్లిక్ చేస్తే మనం సెల్ లోపల టైప్ చేసిన డేట్ వివిధ బాక్సుల్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఇంకొక సెల్ లోపల క్లిక్ చేసి కంప్యూటర్ కామా శిక్ష అని టైప్ చేసిన తరువాత డేటా ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని టెక్స్ట్ టు కాలమ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని కామాను సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం టైప్ చేసిన టెక్స్ట్ రెండు బాక్సుల్లోనికి రావటం గమనించవచ్చు. తరువాత నౌ, టుడే, ఇయర్, డే అండ్ మంత్ ఫార్ములా యొక్క ఉపయోగం గురించి నేర్చుకుందాం. నౌ ఫార్ములా ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా? నౌ ఫార్ములాని ఉపయోగించి మీ కంప్యూటర్ నుంచి షీట్లో ప్రస్తుత డేట్ మరియు టైంని పొందగలరు. వీడియో సహాయంతో నౌ ఫార్ములా యొక్క ఉపయోగం గురించి నేర్చుకోండి. ఇప్పుడు మనం షీట్ 2 మీద క్లిక్ చేసి తరువాత A1 బాక్స్ లోపల నౌ అని టైప్ చేసి తరువాత దాని కింద బాక్స్ లోపల =నౌ అని ఓపెన్ బ్రాకెట్ మరియు క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేయాలి. ఇప్పుడు A2 బాక్స్ లోపల 3 హ్యాష్ సింబల్స్ కనపడటం గుర్తించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఈ కాలమ్ సైజును పెంచితే మనకు రెండవ సెల్ లోపల డేట్ మరియు టైం ఉండటం గమనించవచ్చు. తరువాత టుడే ఫార్ములా గురించి నేర్చుకోండి. మీ కంప్యూటర్ నుంచి మీ షీట్లో డేట్ని మాత్రమే ఇన్సర్ట్ చేయాలనుకుంటే టుడే ఫార్ములాని ఉపయోగిస్తారు. వీడియో చూసి
టుడే ఫార్ములా యొక్క ఉపయోగం గురించి నేర్చుకుందాము. ఇప్పుడు మనం C1 సెల్ లోపల టుడే అని టైప్ చేసి దాని కింద సెల్ లోపల ఇజ్ ఈక్వల్ టు టుడే అని ఓపెన్ బ్రాకెట్ మరియు క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ కీని ఉపయోగిస్తే ఈరోజు డేట్ ప్రింట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు డే, మంత్ మరియు ఇయర్ ఫార్ములాస్ ని ఉపయోగించటం నేర్చుకుందాము. మీరు డే ఫార్ములాని ఏదైనా ఒక డేట్ యొక్క రోజుని కనుగొనవలసినప్పుడు ఉపయోగిస్తారు. అలానే మీరు మంత్ ఫార్ములాని ఏదైనా ఒక డేట్ యొక్క మంత్ని కనుగొనాలనుకుంటే ఉపయోగిస్తారు. అలానే మీరు ఇయర్ ఫార్ములాని ఏదైనా ఒక డేట్ యొక్క ఇయర్ని కనుగొనవలసినప్పుడు ఉపయోగిస్తారు. వీడియో చూసి డే, మంత్ మరియు ఇయర్ ఫార్ములాస్ని ఉపయోగించటం గురించి మరింత నేర్చుకోండి. ఇప్పుడు మనం A6 సెల్ లోపల క్లిక్ చేసి మంత్ అని టైప్ చేసి తరువాత దాని కింద సెల్ లోపల ఇజ్ ఈక్వల్ టు మంత్ అని ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి A2ను సెలెక్ట్ చేసుకుని క్లోజ్ బ్రాకెట్ ను సెలెక్ట్ చేసుకుని ఎంటర్ కీని ఉపయోగిస్తే మనం పొందిన డేట్లోని మంత్ సపరేట్ అయి ఈ సెల్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం B6 సెల్ లోపల క్లిక్ చేసి డే అని టైప్ చేసి తరువాత దాని కింద ఉన్న సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు డే అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ టైప్ చేసిన తరువాత A2 సెల్ ను సెలెక్ట్ చేసుకుని క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ కీని ఉపయోగిస్తే మనం మన సెలెక్ట్ చేసుకున్న సెల్ లోపల ఉన్న డేట్ లోపల తారీఖును మనం పొందవచ్చు. ఇప్పుడు దాని పక్కన సెల్లో ఇయర్ అని టైప్ చేసి దాని కింద సెల్ లోపల ఇజ్ ఈక్వల్ టు ఇయర్ అని ఓపెన్ బ్రాకెట్ టైప్ చేసిన తరువాత A2 సెల్ ను సెలెక్ట్ చేసుకుని క్లోజ్ బ్రాకెట్ ను సెలెక్ట్ చేసుకుని ఎంటర్ కీని ఉపయోగిస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ లోపల ఉన్న ఇయర్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఇంతకు ముందు నేర్చుకున్న ఫార్ములాస్ ని రివైజ్ చేసుకుంటారు. ఇప్పుడు యావరేజ్ మరియు యావరేజ్ ఏ ఫార్ములాని రివైజ్ చేసుకోండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో B19 సెల్ లోపల క్లిక్ చేసి 60ను టైప్ చేసి దాని తరువాత ఉన్న సెల్లో 70, దాని తరువాత 80 అని టైప్ చేసి తరువాత ఇజ్ ఈక్వల్ టు యావరేజ్ అని ఓపెన్ బ్రాకెట్ తో టైప్ చేసి తరువాత 3 సెల్స్ ను సెలెక్ట్ చేసుకుని క్లోజ్ బ్రాకెట్ టైప్ చేసిన తరువాత ఎంటర్ కీని ఉపయోగిస్తే 3 సెల్స్ లోపల ఉన్న వాల్యూస్ ని 3తో డివైడ్ చేసి వచ్చిన వాల్యూని ఆ బాక్స్ లోపల పొందవచ్చు. ఇప్పుడు తరువాత సెల్ లోపల యావరేజ్ ఏ అని టైప్ చేయాలి. తరువాత కింద బాక్సుల్లో ఏ, బి మరియు 50, 100, తరువాత 50 అని వీడియోలో చూపిన విధంగా టైప్ చేసిన తరువాత యావరేజ్ ఏ అనే కాలంలో కింద ఇజ్ ఈక్వల్ టు యావరేజ్ ఏ అని టైప్ చేసి తరువాత ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి తరువాత ఏ మరియు 50, తరువాత 50 అనే సెల్స్ ను
సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ కీని ఉపయోగిస్తే మూడిటి యొక్క యావరేజ్ వాల్యూ రావటం గమనించవచ్చు. అంటే యావరేజ్ ఏ అనే ఆప్షన్ మనకు టెక్స్ట్ను కూడా యావరేజ్ చేస్తుందని అర్థం. ఇప్పుడు దాని కింద ఉన్న బాక్స్ సెల్ లోపల ఇజ్ ఈక్వల్ టు యావరేజ్ ఏ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ టైప్ చేసిన తరువాత B22 C22 అనే సెల్స్ను సెలెక్ట్ చేసుకుని ఎంటర్ కీని ఉపయోగిస్తే ఆ రెండిటి యొక్క యావరేజ్ రావటం గమనించవచ్చు. తరువాత కౌంట్ ఏ మరియు స్క్వేర్ రూట్ ఫార్ములాని రివైజ్ చేసుకోండి. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగుస్తున్నందున మీ అందరూ మీ ఫైల్ని సేవ్ చేసి మీ సిస్టమ్ని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు డేట్ మెనూ యొక్క డిఫైన్ రేంజ్, సెలెక్ట్ రేంజ్, సార్టింగ్, ఫిల్టర్, సబ్ టోటల్, వ్యాలిడిటీ మరియు టెక్స్ట్ కాలమ్స్ లాంటి కొన్ని ఆప్షన్స్ గురించి నేర్చుకున్నారు. తరువాత మీరు నౌ, టుడే, మంత్, డే మరియు ఇయర్ ఫార్ములాస్ గురించి నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు.